Yeah.
ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి పోలీసు కాల్పులు జరిపారు, లాఠీచార్జ్ చేశారు, అనేక మంది నాయకుల మీద కబ్బుడు కేసులు తొలగించి జైళ్లలో నిబంధించడం అనేది జరిగింది. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఆ పోరాటం పైన గట్టి ఎత్తున దాడి చేశారు. ఆ కాల్పుల్లో, ఆ పోరాటంలో అనేక మంది కార్మికులు గిలకిలా కొట్టుకొని నేల పెరగడం కూడా జరిగింది. అయినా కార్మికులు భయపడలేదు, మేము చావనన్నది వస్తాం తప్ప మేము ఇన్ని గంటలు పని చేయలేము, ఈ రకంగా పని చేయలేము, మీరు ఎంత మందిని చంపుతారో చెప్పండి, ఎంత మంది మీద కేసులు పెడతారో పెట్టండి, దీనికి మేము భయపడేది లేదు అని చెప్పేసి ఎంతో పట్టుదలతో అమెరికా దేశంలోని చికాగో నగరం ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఫలితంగా చివరికి అక్కడున్న యాజమాన్యం దిగువచ్చి 8 గంటల పనిదినం వారి హక్కుగా కల్పించడం అనేది జరిగింది. అంతేకాకుండా మీ వేతనాలు సవరిస్తాము, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తర్వాత కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి కూడా ఒప్పందం చేయడం అనేది జరిగింది. అందుకనే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కార్మికులు అనే వాళ్ళు సంఘటితమై యూనియన్ ఏర్పాటు చేసుకుని తమ న్యాయమైనటువంటి హక్కుల కొరకు పోరాడి సాధించుకునేటువంటి రోజు కాబట్టి మీ మీరే కార్యక్రమం జరపాలి ప్రపంచ వ్యాప్తంగా తర్వాత ప్రపంచ కార్మిక సంఘాలను నిర్ణయించడం అనేది జరిగింది.